గత 6-7 సంవత్సరాలుగా మా భవన నిర్మాణ రంగానికి సంబంధించి మా కార్మికుల బతుకులు రోడ్డు పండి అనేది అందరికీ తెలిసిందే. అందుకే కార్మికులందరూ ఒక పెట్టన రాజకీయాన్ని మార్చారు, వేరే రాజకీయాన్ని కావాలనుకుని తీసుకొచ్చారు. ఇప్పుడు 100 రోజులు గడుస్తూ ఉంది. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ నాయకుడు వచ్చినా సరే మీరు ఇక్కడ వీడియో అటు తిప్పండి, అక్కడ కృష్ణానది కనపడుద్ది, ఇసుక ఉంటుంది అక్కడ, అర్థమవుందా? ఆ ఇసుక అక్కడి నుంచి ఇక్కడికి రాదు. మీరు వీడియో తిప్పితే అటు కనపడే ఇసుక అక్కడి నుంచి ఇక్కడికి రాదు. కారణం ఏంటో రాజకీయ నాయకులను అడగాలి. అదే ఎంతమంది రాజకీయ నాయకులు ఇసుక మీద డబ్బులు సంపాదించుకున్నారో ఇక్కడ అందరికీ తెలుసు. ఇసుక మీద స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఉచితంగా ఇసుక ఫ్రీగా, ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నామండి మేము, గత 10 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను. ఏదన్నా రాజకీయాలు మారితే ఏదో బిల్డింగ్ కాంట్రాక్ట్, ఒక సెంట్రల్ కాంట్రాక్టులు చేసే వాళ్ళకే సమస్యలు వస్తాయని చెప్పి వినేవాళ్ళం ఆ బిల్లు లాగుతాయనేది. కానీ ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయి అంటే ఆ ఇసుక పేరుతోనో ఇతర దీంట్లోనో సంవత్సరాలు సంవత్సరాలు. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాక ఎంత టైం పట్టింది అండి? ఇసుకని విడుదల చేయడానికి ఎంత టైం పడుతుంది? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చౌర్యం చేసి నాటకాలు ఆడిపించింది. ఇవాళ ట్రాక్టర్ 6,000, ఇవాళ 6,000, 6,500 అమ్ముతున్నారు ఇవాళ విజయవాడ ఇక్కడున్న ఇసుకని. ఇప్పుడు ఎందుకు ఎక్కుతున్నారండి పైకి? మీ మంచి చేస్తామని ఎక్కుతున్నారు. మీరు మంచి చేయకపోయినా పర్లేదు, మీరు మంచి చేయకపోయినా పర్లేదు మాకు, కానీ ఉన్న ఆటల్ని మేము పనిచేసుకొని మేము బతుకుతాం. మీ మీద ఎప్పుడు ఆధారపడాలా? మేము భవన నిర్మాణ రంగానికి సంబంధించి ప్రభుత్వం మీద ఆధారపడిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ఏం చేస్తూ ఉన్నారు? మమ్మల్ని అడుక్కునే వాళ్ళని చేస్తూ ఉన్నారు, మమ్మల్ని అడుక్కునే వాళ్ళని చేస్తున్నారు. ఎందుకనంటే ఇసుక లేకపోతే ఏం చేస్తారు? నేను కార్మికుడు ఏమైంది కంజించారులో ఇసుక లేక చేపలు పట్టుకుంటా వెళ్ళి చచ్చిపోయాడు, దాంట్లో పడి వాగులో పడిపోయి ఇసుక లేక పనులు లేకపోతా ఉంటే చేపలన్నా పట్టుకుని అమ్ముకుందామని చెప్పి కార్మికుడు వెళ్ళి నేను చచ్చిపోయాడు వాగులో పడిపోయి. అతను ఏ రకమైన సావో మీరు చెప్పండి. ఇప్పుడు అడుక్కునేదట చేయటం కాదా ఇది? మా వెన్నుపూస ఉంచుకొని మేము పనిచేసుకొని బతికే మమ్మల్ని అడుక్కునే వాళ్ళని చేస్తాను ఈ రాజకీయ పార్టీని ఏం చేయాలి మేము? మేజర్ ప్రాబ్లం ఇది అక్కడ ఉత్పన్నం అవుతుంది. దీనికి కారకులు ఎవరంటే రాజకీయాలని పక్కన పెడితే ఉచితంగా ఇసుకని అందిస్తున్నామని చెప్పేసి ఒక పక్క ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఇది చెప్పుకొస్తున్న పరిస్థితి. ఉచితంగా ఇసుక అందట్లేదా? లేకపోతే ఇది కొంతమంది వ్యక్తుల దళారుల వ్యక్తుల్లోకి వెళ్ళి దీన్ని అంతా కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ చేసి దీన్ని అమ్ముకుంటున్నారంటే మీరేం చెప్తారు? మీరు ఒక మాట అన్నారు కానీ నేను దానికి ఏకీభవించాను. రాజకీయాలని దీనికి దూరం పెట్టండి అన్నారు, చూసారా? ఈ మాటను మేము ఏకీభవించాం. ఎందుకంటే రాజకీయాలతో కంప్లీట్గా మిళితమైపోయిన జీవితాలు మన ఇవాళ. ఇవాళ ఇసుక ఎందుకు రావట్లేదు? రాజకీయ నాయకుల చక్కని నిర్ణయం తీసుకోకపోవటం వల్లే కదా. ఎక్కడ వస్తుందండి? సరే మీరు రుజువు చేయండి, మీరే రుజువు చేయండి. అదే అన్నగారు, మేమేం అనట్లే, మీరు రుజువు చేయండి. ఇసుక వస్తుంది, మేము ఇసుక రావట్లేదు అంటలా. కానీ 1200 ఉండాల్సిన ట్రాక్టరు, 1200 నుంచి 1800 మధ్య ఉండాల్సిన ట్రాక్టరు ఇవాళ 6,500కి వస్తుంది. లారీ ఎంత? ఏమండి లారీకి ఎంత? టిప్పర్ వచ్చేసి ఎంత అవుతుంది ఇప్పుడు? టిప్పర్ వచ్చి చిన్న టిప్పర్ 6 చక్రాల టిప్పర్ వచ్చి ఎంత అవుతుందని? ఎంత అవుతుంది అన్నగారు? 12,000 చిల్లర ఉంది. నా 10 టై టిప్పర్ వచ్చి ఎంత అవుతుందండి? 10,000 పైన ఉంది. ఇవాళ నువ్వు ఇవ్వాల్సిన రేట్లకి తగ్గించి పని. ఇప్పుడు అసలు ఇసుకని ఎవరు తయారు చేయట్లేదు, నిన్న వచ్చిన వారి కొట్టుకొచ్చి ఉంటుంది అది, వీళ్ళు తోడుకొని పని చేసుకుంటారు అంతే కదండి. సిమెంట్ లాగా ఫ్యాక్టరీల్లో సున్నపరాయం తీసుకొచ్చాలి, దానికి కెమికల్స్ కలపాలి, దాన్ని 2500 డిగ్రీల్లో వేడి చేయాలా, దాన్ని పొడి కొట్టాలా, దాన్ని ప్యాక్ చేయాలా, ట్రాన్స్పోర్ట్ చేయాలా అనేది ఏం లేదు కదా. మరి దానికంటే ఎక్కువ రేటు ఇవాళ ఇసుక పడుతుందంటే రాజకీయ నాయకులతో మీరు రాజకీయాలకు వ్యతిరేకంగా చూడండి అని మీరు ఎట్లా చెబుతారు? అసలు అది రాజకీయ నాయకులందరూ ఏ పార్టీకైనా సంబంధించింది, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, అది వైసీపీ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు. పక్కన పెడతానికి లేదు. దళారులు ఎవరు అనేది స్పష్టంగా మీకు తెలియదా? ఈ జిల్లాలో ఈ రోడ్డు అమ్మట దళారులు ఎవరు మీకు తెలియదా? అధికారంలో అధికారం నిన్నటిదాకా వైసీపీ వాళ్ళు దోసుకున్నారని చెప్పి చెప్పాం. మరి వాళ్ళు ఎవరు దోసుకుంటున్నట్టు? గత ప్రభుత్వంలో ఎవరు దోసుకున్నట్టు? అంత మునుపు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రతి ఒక్కళ్ళు పాత్రదారులే. ఈ పాత్రదారులకి నాశనం అయిపోతుంది ఎవరంటే కార్మికులే. కార్మిక చట్టాలని హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలను అయితే రూపొందిస్తుంది, వాటిని ఖచ్చితంగా రద్దు చేయాలి అన్నట్టుగైతే వాళ్ళు పోరాటం అయితే చేస్తున్నారు. చెప్పండి సార్, మీ పేరు, ఎందుకు ఈ నిరసన దేశాన్ని వెళ్ళగొక్కుతున్నారంటే ఏం చెప్తారు? ఎం రామకృష్ణ, IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. దేశవ్యాప్తంగా ఈరోజు బ్లాక్ డే నిర్వహించాలని కార్మిక సంఘాలన్నీ కూడా పిలుపునిచ్చినాయి. ప్రధానంగా ఈ పిలుపు ఉద్దేశం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ 4 లేబర్ కోడ్లు కార్మిక శ్రమను దోపిడీ చేసే విధంగా ఉన్నది.
ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పిలుపు. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పబ్లిక్ సెక్టార్ను ఒకటి ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి, అది బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, అట్లాగే ఇతర రంగాల్లో కూడా కనీసం బార్డర్లో ఉన్నటువంటి వాటిల్లో కూడా ఎఫ్డిఐలు తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే రేపు రాబోయే కాలంలో కార్మికుల శ్రమ దోపిడీ చేస్తే యాజమాన్యాన్ని ప్రశ్నించకుండా ఉండేందుకు ఈ చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. అంటే కార్పొరేటీకరణ, కాషాయీకరణ ఈ రెండు ఎజెండాతో మోడీ ప్రభుత్వం ముందుకు వస్తుంది. రాజ్యాంగాన్ని కూడా మారుస్తామని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి వాళ్ళ అధికారంలోకి పూర్తిగా రాలేదు కాబట్టి మార్చడానికి అవకాశం లేదు. జమ్మూ కాశ్మీరు సమస్య 370 ఆర్టికల్ కానీ ఇంకా అనేక రకాల ఆర్టికల్స్ని మార్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో 44 కార్మిక చట్టాలు, అవి పోరాడి సాధించుకుని కార్మికులు తమ శ్రమ దోపిడీ యాజమాన్యాలు దోపిడీ చేయకుండా ఉండేందుకు సాధించుకున్నటువంటి చట్టాలు. అందుకని ఈ నాలుగు చట్టాలని వెనక్కి తీసుకోవాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్మిక చట్టాలకు సంబంధించినటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంకి తీసుకెళ్లాలనేటువంటిది డిమాండ్ మేము చేస్తా ఉన్నాం. అంటే అనేక సందర్భాల్లో వామపక్షాలు అభివృద్ధి నిరోధకుల్లాగా తయారయ్యారు, ప్రైవేటీకరణ పేరుతో రాష్ట్రాన్ని దేశాన్ని మేము ముందంజలోకి ప్రగతి పదవిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే మీరు అభివృద్ధి నిరోధకులుగా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు చేపట్టి ఇంకా దేశాన్ని, దేశ యొక్క ఔన్నత్యాన్ని కిందకు దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది బీజేపీకి సంబంధించిన వ్యక్తుల వాదన. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అంతా ఉన్నారు, వీళ్ళకి ఇంతకు ముందు ఎంత పని ఉండేది, ఇప్పుడు ఎంత పని ఉంటుంది? ఇప్పుడు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను ఎవరు తీసుకోమన్నారు? కార్మికులు తీసుకోమన్నారా? లేకపోతే వాళ్ళకి వస్తున్న బెనిఫిట్స్ అన్నీ ఎందుకు ఆఫ్ చేసేసింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు? కాబట్టి అవి వాళ్ళు చేసినటువంటి తప్పులను పక్కన పెట్టి కార్పొరేట్ ఏదో ఒక పిచ్చుకొక్కను, మంచి కుక్కను పిచ్చుకొక్క చేయాలని అంటే పిచ్చుకొక్క అని చెప్పేసి అరిచినట్టుగా వామపక్ష పార్టీలు ఇట్లా చేస్తున్నాయని చెప్పేసి అని అది ఒక ముద్ర వేయటం తప్ప కానీ వామపక్షాలు కార్మికుల పట్ల, ప్రజల పట్ల చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉన్నాయి. ఏం డిమాండ్ అడుగుతున్నా మీరు చర్చకు పెట్టండి. నాలుగు లేబర్ కోడ్లు అర్ధాంతరంగా పార్లమెంట్లో చర్చ లేకుండా ఎందుకు మూసేశారు, ఎందుకు ఆమోదం చేశారు? లేకపోతే ప్రజల మధ్యకి విడుదల చేయండి. అందరిలోని మేధావులు ఉన్నారు, ఒక వామపక్ష పార్టీలే కాదు, మేధావులు, హక్కుల సంఘాలు, దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులంతా కూడా ఈరోజు కార్మిక చట్టాలు కార్మికుల్ని నడ్డు విరిచేవి. ఇప్పుడు బండి ఇరుసులుగా ఉన్నటువంటి కార్మిక చట్టాలు, 44 కార్మిక చట్టాలు ఇప్పుడు ఈ జిల్లాలోనే చూసుకున్న ఆల్ట్రాటెక్లో ఏం జరిగింది? ఆ కార్మిక ఫ్యాక్టరీ మీద ఏమైనా చర్య తీసుకున్నారా? ఏ ఎందుకు చేశారు? ఇప్పుడు అక్కడ విశాఖపట్నంలో సర్జరీలో ఎంతమంది చనిపోతున్నారు? భవన నిర్మాణ కార్మికులు నిన్న కాక మొన్న వాగులో కొట్టుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితి, వాళ్ళు కాంపెన్సేషన్ ఇస్తున్నారా మీరు? లేదు, అవన్నీ ఇవ్వకుండా వీళ్ళు అరుస్తున్నారు అనేటువంటిది మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళు ప్రజల గొంతుగా ఉన్నారు. ఈ ప్రజల సమస్యలు పరిష్కరించవలసింది మీరు, అవి పక్కన పెట్టేసి ఇంకో కొత్త ఎజెండా చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులు అయింది, ఈ 100 రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకు ఏం చేశారు? కార్పొరేట్ సెక్టర్ మీద చర్యలు ఏం చేసుకున్నారు? ఇక్కడే పక్కన ఉన్నటువంటి పరిటాల్లో 4 కార్మికులు, కోరి కార్మికులు చనిపోయారు, వాళ్ళకి ఏం కాంపెన్సేషన్ ఇచ్చారు? దాని మీద ఏమైనా మీరు ఎంక్వైరీ చేశారా? మరి ఇవన్నీ చేయకుండా వీళ్ళంటే మీరు కూడా వాళ్ళని అడగవలసినటువంటి అవసరం ఉంది.